వేదికను అలంకరించిన పెద్దలందరికీ ముందుగా నమస్కారాలు. ఇక్కడ గెలిచి ఇక్కడ కూర్చున్న సర్పంచ్లందరికీ కూడా అందరికీ కంగ్రాచులేషన్స్. ముందుగా నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్యూ సార్. మాది పెదకొండూరు గ్రామం అండి. మాకు 7 వార్డ్స్ ఉండే 6 వార్డ్స్ లో మేము గెలిచామండి. 700 ఓట్స్ మెజారిటీతో గెలిచాము. ఇతర పార్టీలు చేసిన రాజకీయాల వల్ల మాకు అసలు ఎవరూ కూడా వార్డ్ మెంబర్స్ ముందుకు రాలేదండి పోటీ చేయడానికి. ఒక రోజులోనే మాకు ఇంకా అసలు ఒక రోజు నైట్కు నైటే మేము అందరినీ వార్డ్ మెంబర్స్ని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చుకోవాల్సి వచ్చింది. వేరే అధికార పార్టీలో ఉన్న రాజకీయ వాళ్ళందరూ అసలు బెదిరించి మీరు పోటీ చేయకూడదని చాలా రాజకీయాలు చేశారు. అయినా కూడా మాకు వార్డ్ మెంబర్స్ అంటే చాలా సపోర్ట్ చేశారండి. అందుకు గాను మీకు చాలా థ్యాంక్స్ అండి. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు నచ్చి మేము జీరో బడ్జెట్ పాలిటిక్స్తో మా ఊరిని అందరినీ మేము డెవలప్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే మేము ముందుకు వచ్చాం సార్. అలాగే పోటీ చేశాము. అలాగే మేము మా ఊరిని కూడా మేము వృద్ధి చేసుకోవాలనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ముందుగా ఇక్కడ ఈ కార్యక్రమానికి మూల కారణమైనటువంటి మనోహర్ గారికి, అతిథులకి, పెద్దలకి, అందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులందరికీ, జన సైనికులకి అందరికీ పదవి వందనం. మా గ్రామం పెదకొండూరు గ్రామం అనేసరికి ఇక్కడ జనసేన లేదని ఎవరో ఏదో చెప్తూ వచ్చారండి. ఇక్కడ మెజారిటీ పోటీ అయితే జరిగింది మాత్రం జనసేన వర్సెస్ తెలుగుదేశం. తెలుగుదేశం ఓటింగ్కి వెళ్ళే రోజు కూడా కనీసం డిపాజిట్లు వస్తాయా మీకు అని హేళన చేసిన వ్యక్తులే. పెద్ద పెద్ద వాళ్ళందరూ, అంటే తెల్ల సక్కలు వేసుకుని, కద్దరు పథకాలు వేసుకుని పెద్ద పెద్ద వాళ్ళందరూ సెంటర్లో తిరుగుతూ మేము డబ్బులు పనిచేసాం, మేము కొనేసాం, మీ అందరినీ కొనేసాం, నైట్ గొడవలు, మీకు డిపాజిట్లు రావు, ఎందుకు రావు అని సాయంత్రం పోలింగ్ అయిన తర్వాత, కౌంటింగ్ మొదలైన తర్వాత తెలిసింది వాళ్ళకి డిపాజిట్లు ఎవరికి రాలేదు అనేది. అక్కడ ప్రపంచం ఎలా మొదలై చెప్పారు, జీరో బడ్జెట్ పాలిటిక్స్ మరియు న్యూ ఏజ్ పాలిటిక్స్, కొత్తదనం. మేము అదే కొత్తదనానికి వెళ్ళాం. ఎక్కడో ఒకసారి చేసాం, రాజకీయాలు చేసాం, పెద్ద పెద్ద వాళ్ళు చేశారు, వీళ్ళందరూ చేశారు, వాళ్ళని కాదు, స్టాండర్డ్గా ఎవరైతే ఉన్నారో, విద్యావంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టి పార్టీ అధినాయకులు అందరి మన్నలతో వాళ్ళకి చెప్పి చిలబెల్లి శ్రీనివాసరావు గారు కానీ పై స్థాయికి పార్టీ ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేస్తూ ప్రతి ఒక్కరు యువత మేజర్ కీ రోల్ పోషిస్తూ మహిళలు కూడా కష్టపడి ప్రచారానికి కూడా పెద్దవాళ్ళు ఎవరు రాలేదండి, ఓన్లీ మహిళలు. మా అయితే ఒక 10 మంది మహిళలు. ఎవరు వస్తే రాకపోతే మనకేంటి, మనం గెలిపిస్తాం. వాళ్ళు కాదు ఓట్లేసేది, మేము ఓట్లేసేది అని చెప్పేసి మహిళలు గెలిపించారు సార్ ఇవి. అలాగే ఒక 200 మంది యువత ఎప్పుడు అనగా ఉంటూ బయట నుంచి ఎవరైతే ఉన్నారో, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, వైజాగ్, ఇలాంటి జాబ్ చేసే వాళ్ళందరూ వాళ్ళు సొంత ఖర్చులతో, ఒకవేళ చాలా ఖర్చులు పెట్టుకొని కూడా ఇక్కడికి వచ్చి ఓట్లు వేసినారు సార్. తెలుగుదేశం డబ్బులు పంచింది సార్. ఆ వీడియోస్ ఫ్రూస్ అన్నీ ఉన్నాయి. అయినా కానీ మేము గెలిచి ఈ సీట్ని మీ అందరితో పాటు ఈ పసిపాపకే అంకితం ఇస్తున్నాం. ఎందుకంటే ఈ పసిపాపకే ఈ విజయం సార్. థ్యాంక్ యూ.